మరణాన్ని గురించి కొన్ని విషయాలు మాట్లాడమని ప్రేరేపిస్తూ ఉన్నాడు ఉదయకాల సమయంలో. ప్రభు నందుపులారా, మరణం అనేది చాలా మనిషికి చాలా చాలా భయాన్ని తీసుకొచ్చేటటువంటి పదం. ఏదైనా మనిషి వినగలడేమో కానీ తన చెవులతో మరణం అనగానే భయపడతాడు. మరణం అనగా భయపడనటువంటి నరుడు ఎవరూ లేరు, ప్రతి ఒక్కరూ భయపడతారు. ఓ సందర్భంలో ఎక్కడో విన్నాను, చదివాను, లారీ కింగ్స్ అని ఒక ఆయన ఉండేవాడంట అమెరికాలో. ఆయన చాలా భయంకరంగా ఇంటర్వ్యూలు జరిగించేవాడు. చాలా భయంకరంగా అంటే ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఎటువంటి వాళ్ళకైనా మైండ్ బ్లోయింగ్ అన్నమాట. అలా ఉంటుందంట ఆయన ఇంటర్వ్యూ. ఎట్లాంటి వాళ్ళైనా చెమటలు గారాల్సిందే, ఎటువంటి వారైనా మంచినీళ్ళు తాగాల్సిందే ఆయన అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి. అంత బాగా ఇంటర్వ్యూ చేసేవాడంట అతను. ప్రభునంద్ పుల్లరా అంతేకాకుండా టాప్ మోస్ట్ విఐపీస్గా ఎవరైతే ఉన్నారో అటువంటి వారినే చేస్తాడు. ఎవరు పడితే వాళ్ళని చేయడు. ఆయన బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు కదా, రాజకీయ నాయకులు, ప్రెసిడెంట్సు, ప్రైమ్ మినిస్టర్సు, స్టార్లు, వాళ్ళని మాత్రమే ఆయన ఇంటర్వ్యూ చేసేవాడు. అంత మంచి తెలివి, నాలెడ్జి ఉన్నటువంటి వ్యక్తి. ప్రభు నందుపులారా దగ్గర దగ్గరగా 25,000 మందికి పైగా చేశాడంట ఆయన. అట్లాంటి టాప్ మోస్ట్ పర్సన్స్తో ఇంటర్వ్యూస్ 25,000 మందికి పైగా చేశాడంట. ప్రభు నందుపులారా ఆయన అయిపోయిన తర్వాత చివరిలో ఆయన చర్మాంకంలో ఉన్నప్పుడు ఒక ఆమె ఆయనతో ఇంటర్వ్యూ చేయడానికి ఆయన దగ్గరికి వచ్చిందంట. సార్, మీరు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళకి చేశారు, మరి మిమ్మల్ని మేము చేయాలనుకుంటున్నాం ఇంటర్వ్యూ అని అంటే ఓకే అన్నాడంట. చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు, చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు అతని జీవితంలో. ప్రభు నందుపులారా చివరిలో ఆమె అడిగిందంట, సార్ లారీ కింగ్స్ గారు, మీకు బాగా భయాన్ని కలిగించే విషయం ఏంటి, మీ జీవితంలో మీకు బాగా భయాన్ని కలిగించే విషయం దేన్ని బట్టి మీరు ఎక్కువ భయపడతారంటే, వెంటనే టక్కున తడుముకోకుండా అతను చెప్పాడంట, మరణం అంటే భయం నాకు అన్నాడంట. మరణం అంటే భయం నాకు, ఇక దేనికి నేను భయపడను. పెద్ద పెద్ద స్టార్స్తో ఇంటర్వ్యూ చేశా, పెద్ద పెద్ద విఐపీస్తో నేను ఇంటర్వ్యూ చేశా, తడుముకోకుండా వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానాలకు టక్క టక్క ప్రశ్నలు అడిగేవాడిని, వాళ్ళకి ముచ్చమట్లు బోయించేవాడిని. అలా నాకు ఏమన్నా భయం లేదు, కానీ మరణం అంటే నాకు చాలా భయం, మరణాన్ని బట్టి నేను చాలా భయపడతానన్నాడంట. దేవునికి మయము కలుగును గాక. ఎస్, ఎటువంటి వారైనా సరే మరణానికి భయపడాల్సిందే, ఎందుకంటే మరణము అందరికీ సంప్రాప్తమై ఉంది. మరణము అందరికీ సంప్రాప్తం, మరణము అందరికీ, అందరూ మరణించాలి సమయం వచ్చినప్పుడు. వారు ఎటువంటి వారైనా, ఎంత గొప్పవారైనా, దేవునికి మయము కలుగునుగాక. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఆ మాట చూస్తాం మనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం రెండో వచనం దగ్గర నుంచి, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. మరణము అందరికీ వస్తుంది గనుక బ్రతికున్న వాళ్ళు దాన్ని మనస్సులో పెట్టుకుంటారు. అయ్యో మరణం, 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 మరణ భయం చాలా భయంకరంగా ఉంటుందండి. మరణ భయం ప్రతి ఒక్కరికి, మరణ భయం, అందరూ మరణించాలి. ప్రతి ఒక్కరిని ఆయా కాలముల యందు దేవుడు పిలుస్తున్నాడు తిరిగి వెళ్ళిపోవాలి. ఆయన పిలిచినప్పుడు, ఆయన కాలం నిర్ణయించినప్పుడు ఎవరూ ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు. ఎక్కడ, ఎవరి మధ్యలో, ఎంతమంది మధ్యలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన వెళ్ళిపోవలసిందే. 100 మంది డాక్టర్, భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ గొప్ప డాక్టర్లు 100 మంది ఉన్న చుట్టూరు దేవుడు కాలం నిర్ణయించినప్పుడు వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఎంతున్నా ఏమున్నా వెళ్ళిపోవలసిందే, వెళ్ళిపోవలసిందే. మైకేల్ జాక్సన్ అట చుట్టూరు ఎప్పుడు 10 మంది డాక్టర్లను పెట్టుకునేవాడంట.
ఎప్పుడు 10 మంది డాక్టర్లని. ఎందుకంటే ఏ టైంలో ఏం జరిగిద్దో, ఏ ప్రాబ్లం వస్తుందో, ఎప్పుడు ఆక్సిజన్ ఉండేదంట పక్కన, ఏం జరిగిద్దో, ఏమవుద్దో వెంటనే చూడాలి. నాకు ఏదన్నా జరగగానే, ఏదన్నా అవ్వగానే వెంటనే మీరు వచ్చేసి చూడాలి అని చెప్పి ఎప్పుడు 10 మంది డాక్టర్లు ఎప్పుడు ఉండే పెట్టుకునేవాడంట. 150 సంవత్సరాలు బ్రతకటానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాడంట. ఆ విధంగా మరి ఆయన భోజనం కానీ, ఆయన తాగే వాటర్ కానీ, ఆయన ఉండే వాతావరణం కానీ, ఎలా 150 సంవత్సరాలు బ్రతికే విధంగా. కానీ దేవుడు అతనికి 50 సంవత్సరాలకే రాసి పెట్టాడు. 50 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాడు. స్తోత్రం చూద్దాం, హల్లెలూయా. ప్రభు నంద ప్రియులరా, దేవుడు ఒక నిర్ణయ కాలం పెడితే దాన్ని మార్చగలిగినటువంటి వారు ఎవరూ ఉండరు. అంతకంటే మరీ తక్కువ వయసులో ఇంకో గొప్ప వ్యక్తి చనిపోయాడు, అలెగ్జాండర్ ది గ్రేట్. ప్రభు నంద ప్రియులరా, ప్రపంచాన్ని జయించినటువంటి జగజ్జేత, గొప్ప యుద్ధ వీరుడు అటువంటి అలెగ్జాండర్ 33 సంవత్సరాల లోపే దోమ కాటుకు చచ్చిపోయాడు. ఎంత భయంకరం అండి, ప్రపంచాన్ని జయించాడు, దోమను జయించలేకపోయాడు. దోమ కాటుకి జ్వరం వచ్చి దోమ కాటుకు చచ్చిపోయాడండి. ప్రభునంద పిల్లలు అతను చెప్పాడంట తన దగ్గర ఉన్నటువంటి వారికి, నేను చనిపోతున్నాను, నేను ఎంతో ఇంకా సాధించాలనుకున్నాను, ఇంకెన్నో సంవత్సరాలు బ్రతకాలనుకున్నాను, లేదు, ఇప్పుడు అర్థమైంది మరణం అనేది అందరికీ ఉంటుంది, ఎప్పుడు టైం వస్తే వెళ్ళిపోవాలని. అందుకని ఓ పని చేయండి, నా తర్వాత సంతతికి నేను తెలియజేయాలి ఒక పాఠం, నేను వెళ్ళేటప్పుడు నా సమాధి పెట్టెలో నుంచి నా చేతులు బయట పెట్టండి అన్నాడు. నేను వెళుతున్నప్పుడు, నన్ను తీసుకెళ్తున్నప్పుడు సమాధి కార్యక్రమానికి నా చుట్టూ డాక్టర్లు ఉండాలి, వాళ్ళే నా పెట్టె మోయాలి, వాళ్ళ చేత మోయించండి అన్నాడు. నేను ఏదైతే సాధించాను, ఏదైతే సంపాదించాను, వజ్ర వైడూర్యాలు, బంగారాలు, మనల్ని మొత్తం నా దారిని పోవు వేయండి, నేను వాటి మీద నన్ను తీసుకెళ్ళండి, ఇవి ఏవి నన్ను కాపాడలేకపోయినాయి అని జనాలకు తెలియజేయండి అని చెప్పాడు. మంచి పాఠం అండి, దేవునికి మహిమ. కాబట్టి మరణము అందరికీ వస్తుంది, మరణ భయం అందరికీ ఉంటుంది, కానీ మరణ భయం లేనటువంటి వాళ్ళు ఎవరు అంటే నిజమైన క్రైస్తవుడు. స్తోత్రం చెప్పండి. నిజమైనటువంటి క్రైస్తవుడు మరణానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరణానికి వాళ్ళు భయపడరు, ఎందుకో తెలుసా, వాళ్ళ అడ్రస్ మారుతుందంటే. బిల్లీ గ్రహం గారు అన్నారు చనిపోయే ముందు, నో డోంట్ క్రై, ఏడవద్దు నేను చనిపోతే, ఎందుకంటే నా అడ్రస్ మారుతుందంటే, నేను ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాను, నెక్స్ట్ నా అడ్రస్ మారుతుంది, మరొక ఇంటికి వెళ్తున్నా నేను, కాబట్టి మీరు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఏడవలసిన అవసరంలా, ఇల్లు మారితే ఎవరైనా ఏడుస్తారా, ఇంతకంటే మంచి ఇంటికి వెళ్తున్నా నేను, మంచి ఇల్లు కట్టుకున్నా నేను, గొప్పిల్లు, అసలు ఇల్లు ఏవి పనికిరావు, ఆ ఇల్లు కదలదు, ఆ ఇల్లు పడిపోదు, ఆ ఇల్లు కూలిపోదు, ఆ ఇల్లు యుగ యుగాలు అలాగే ఉంటుంది, అటువంటి ఇంటికి నేను మారుతుంటే ఎందుకని మీరు ఏడుస్తారు, ఏడవద్దు, నా అడ్రస్ మారుతుందంటే అన్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంద పుల్లర, కాబట్టి అడ్రస్ మారుతుంది మన అడ్రస్ అంతే. కాబట్టి నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఏడవడు, నిజ క్రైస్తవుడు ఎప్పుడు దుఃఖపడడు. బిల్లీ గ్రహం గారు ఆ మాట తెలియచేశారంట. సరే, టైటానిక్ తెలుసు కదా మీకు, సముద్రంలో కూలిపోయింది మధ్యలో, అమెరికా వెళ్తూ, జర్మనీ నుంచి ఇంగ్లాండ్ నుంచి అనుకుంటా వెళ్తూ, అది అమెరికా వెళ్తా మధ్యలో అట్లాంటిక్ సముద్రంలో మధ్యలో కూలిపో మంచు కొండలకు గుద్దుకొని మొత్తం సముద్రంలో కూలిపోయింది. ఆ యొక్క ఆ పడవ కూలిపోయే సమయంలో, అంటే మునిగిపోయే సమయంలో, ఆ పడవలో చాలామంది ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. కెప్టెన్ చెప్పాడంట, అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు చెప్పారు, ఆ నడిపించేవారు, ఇక ఈ పడవను మనం కాపాడటం అసాధ్యం, ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోండి. కొన్ని ఇంపార్టెంట్ వ్యక్తులకి కొన్ని బోట్లు ఉంటాయి, చిన్న చిన్నవి, వాటిలో వాళ్ళని తరలిస్తూ ఉన్నారు.
ఓ చాలామంది 2,000 మందికి పైగా అందులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందరినీ తరలించడం అసాధ్యం. అటువంటి పరిస్థితుల్లో అందరూ పరుగులు ఉరుకులు అందరూ ఇక కొంతమంది అయితే జీవితం మీద ఆశలు వదిలేసుకొని బిక్కుబిక్కుమంట భయపడుతూ వణికిపోతూ కూర్చున్నారు. కొంతమంది వాయిద్యాలు వాయించుకుంటూ నేను చనిపోతున్నాం వెళ్ళిపోతున్నామని ట్రాజిడీస్ మ్యూజిక్ అన్నమాట. సంతోషమైన మ్యూజిక్ కాకుండా మీకు తెలుసా, చనిపోయినప్పుడు ఒక మ్యూజిక్ ఉంటుంది, సంతోషం అప్పుడు ఒక మ్యూజిక్ ఉంటుంది. చనిపోయినప్పుడు అవును కదండి, సంతోషంగా ఉన్నప్పుడు పుట్టినరోజులు సంబరాలప్పుడు ఇక ఇప్పుడేంది ఇప్పుడే వచ్చేసినాయి ఏమంటారు డీజే. ప్రభునంద్ పిల్లరా, కాబట్టి కొంతమంది అలా మ్యూజిక్ వేసుకుంటా బాధపడతా ట్రాజిడీ మ్యూజిక్. కానీ ఒక అవ్వ ఒక పెద్దావిడ డ్యాన్స్ వేస్తా సంతోషంగా పాటలు పాడుతుందంట. హల్లెల్లూయా స్తుతి మహిమ ఇదే పాట కాదు కానీ మొత్తానికి ఇలా సంతోషమైన పాట. ఎల్లప్పుడు దేవునికి చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించేదను, బండ నుండి మధుర అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించేదను అనుకుంటా సంతోషంగా ఆనందంగా పాటలు పాడతాం. మొత్తానికి అక్కడున్న ఈ అధికారం కెప్టెన్ ఎవరో వచ్చి ఈ ఎందుకు ఇంత సంతోషంగానోమా, ఏం జరుగుతుందో తెలుసా నీకేడ, అవునయ్యా పడవ మునిగిపోబోతుంది, నువ్వు చనిపోతావు, మరణం అంటే భయం లేదా, ఆ మందంట లేదయ్యా. ఎందుకని, ఎందుకంటే నేను రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందాను, యేసు రక్తంలో కడగబడ్డాను, నాకు భయం లేదు. ఎందుకో తెలుసా, నా అడ్రస్ మారిద్దంతే. నేను ఇక్కడ చనిపోతే నా కుమార్తె దగ్గరికి వెళ్తా. ఆమెకి ఇద్దరు కుమార్తెలట, ఒక కుమార్తెమో చనిపోయింది, ఒక కుమార్తెమో అమెరికాలో ఉంటుంది, ఆ కుమార్తె దగ్గరికి వెళ్తుంది. నేను చనిపోతాను, నేను చనిపోతే నా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను. ఒకవేళ మీరేమన్నా సేవ్ చేశారనుకో నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను, అంతే తేడా. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏముంది, ఇంకా పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తే ఇంకా సంతోషం నాకు. యుగ యుగాలు హ్యాపీగా చల్లని రాజ్యంలో ఉంటా, అసలు ఇక భయపడాల్సిన పనే లేదు. ఇంకా చిన్న కుమార్తె దగ్గరికన్నా వెళ్తే కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, చిన్న చితక. ఓ మాట కాకపోయినా ఓ మాట పడాలా, ఈ బ్రతుకుని ఏడవాలా ఉన్నంతకాలం, ఈ అది వెళ్ళిపోతే ఇంకా సంతోషం నా పెద్ద కుమార్తె దగ్గర, హాయిగా హ్యాపీగా నా పెద్ద కుమార్తె దగ్గర ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంద్రులరా, సంతోషం ఆనందం, ఒక నిజ క్రైస్తవుడికి మరణం అంటే సంతోషమే. మరణం అంటే ఒక నిరీక్షణ ఉంది, మనకి ఒక నిరీక్షణ ఉంది. ఏమన్నాడు పౌలయ్య గారు దశలోని రాసినటువంటి పత్రిక ఒకసారి చూడండి, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఎక్కడండి, దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడంట. నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడద్దు, మీరు ఏడవద్దు బాధపడద్దు. ఎందుకని, ఎందుకంటే చనిపోతే ఆయన దగ్గర ఉంటాం, ఆయన మరలా వెంటబెట్టుకొని వస్తాడు, ఆయన దగ్గరికి వెళ్తాం. ప్రభునంద పిల్లరా, ఒక మనిషి చనిపోతే రెండు ప్రాంతాలకు వెళ్తారు, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు లేక నీతిమంతులైతే వారు పరదేశ్కి వెళ్తారు, వారు పరదేశ్లో ఉంటారు, పారడైజ్ అంటారు. అది ఒక చల్లని చక్కని తోట, అది ఏర్పాటు చేశాడు పరిశుద్ధుల ఆత్మలు ఉండటానికి ప్రస్తుతం.
ఆ ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. వీరందరూ పరదేశికెళ్ళి ఆ ప్యారడైజ్లో ఉంటారు. చక్కని ఆ హోటల్ లాంటిది అన్నమాట, చక్కని హోటల్ లాంటిది, మంచి మరి అది చాలా చల్లని చక్కని ప్రాంతం అది. అక్కడికి వెళ్తారు. అదే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారైతే, నమ్మనటువంటి వారైతే, భయభక్తులు లేనటువంటి వారైతే, భక్తి చేయనటువంటి వారైతే, వారు పాతాళమునకు వెళ్తారు. మనకు తెలుసు బీద లాజరు ధనవంతుడు. బీద లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడంటే పరదేశిలో. ఈ మాట సెలవులో ఉన్నప్పుడు కుడివైపున ఉన్న దొంగతో యేసయ్య చెప్తాడు, ఇదిగోయ్యా నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని. దేవునికి మహిమ. కాబట్టి పరదేశిలో ఉంటారు ఈ భక్తి లేని వారు. వీరు ఎక్కడ ఉంటారంటే పాతాళములో ఉంటారు. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. పాతాళములో బాధపడుచు, పాతాళములో దుఃఖపడుచు, పాతాళములో వేదన పడుచు ఉన్నాడు. స్తోత్ర. కాబట్టి చనిపోయిన వారు మంచివారైతే పరదేశిలో, చనిపోయినటువంటి వారు ఆ భక్తి లేని వారైతే పాతాళములో ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం పరదేశికి వెళ్ళాలి అంటే భక్తి కలిగి నీతిమంతులమై ఉండాలి. నీతిమంతులు మాత్రమే పరదేశికి వెళ్తారు, అనీతిమంతులు పాతాళానికి వెళ్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు పిల్లరా, మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ పరదేశిలో ఉండాలి, నీతిమంతులంగా ఉండాలి. నీతిమంతులుగా ఉండాలంటే ఏం చేయాలో ఈ ఒక్క మాట చెప్పి నేను మిమ్మల్ని ముగింపులోనికి తీసుకొని వెళ్తాను. నిన్నటి ఆ ప్రత్యక్ష ప్రసారంలో కూడా నేను ఈ విషయాన్ని చెప్పినట్టున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఇది పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 5వ అధ్యాయం 9వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము. ప్రభునందు పిల్లలు, ఆయన రక్తము వలన ఉగ్రత నుంచి మనం రక్షించబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనం రక్షించబడాలి అంటే, నీతిమంతులంగా తీర్చబడాలి అంటే యేసయ్య రక్తమే. యేసయ్య రక్తములో ఎవరైతే కడగబడతారో, యేసయ్య రక్తములో ఎవరైతే వారి యొక్క పాపాలకు క్షమాపణ పొందుకుంటారో, పరిశుద్ధులవుతారో, వారు మాత్రమే నిత్య రాజ్యములోనికి వెళతారు అని ఒక దైవ సేవకుడిగా మీకు నేను తెలియచేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు పిల్లరా, మరి ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ మాటలు మరి మనం జాగ్రత్తగా తీసుకొని మన హృదయంలో పెట్టుకొని, ప్రభునందు పిల్లరా, మరి మరణం అందరికీ సంప్రాప్తమై ఉన్నది కాబట్టి, మరణము అందరికీ వస్తుంది కాబట్టి, అందరికీ వచ్చింది కాబట్టి జాగ్రత్త పడి ప్రభునందు పిల్లరా, మరి యేసు రక్తంలో కడగబడి ఆయన మన కొరకు చేసినటువంటి కలువరి సిలువలో మరణించాడు, చివరి రక్తబొట్టు వరకు కార్చాడు. ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని ప్రభునందు పిల్లరా మరి మనం గుర్తెరిగి ఆయన రక్తంలో కడగబడి ప్రభునందు పిల్లరా చివరి రక్తబొట్టు వరకు కార్చాడు. ఆ రక్తంలో మనం కడగబడి ఆ రక్తాన్ని మనం ఆశ్రయించి నమ్మి మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని నీతిమంతులంగా తీర్చబడి ఆ యొక్క మొదటి మరణం నుంచి తప్పించబడి మరి అన్య పరదేశంలోనికి వెళ్ళి ఆ రెండవ మరణం మొదటి మరణం అందరికీ ఉంటుందండి. మొదటి మరణం అందరికీ సంప్రాప్తమైంది కాబట్టి మొదటి మరణాన్ని మనం తప్పించుకోలేము, ఎవరు తప్పించుకోలేము. ఆ మొదటి మరణం దాటి రెండవ మరణాన్ని తప్పించుకొని ఆ నిత్యత్వంలో యుగ యుగాలు మనం ఉంటాం.